కంటికాపల్లి గ్రామంలో శ్రీ శ్రీ దుర్గాదేవి ఆలయ విగ్రహ ప్రదేశ సందర్భంగా వేద పండితుల చేతుల మీదుగా హోమాలు ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన ధర్మకర్త ఎం గురునాయుడు, ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ దశక జగన్నాథ శర్మ గారు, ఎం అప్పలరమణ, ఎం బంగారయ్య, ఎం ప్రకాష్, ఎం నరసింగారావు, ఎం ప్రకాష్, ఎం రమేష్, ఎం రమణ, ఎం కనకారావు, ఎం రాంబాబు, ఎం సోమినాయుడు, ఎం చల్లయ్య, ఎం రాజు, ఎంఎం చంద్రరావు, టి సూర్యారావు, టి గోవింద, ఎస్వి రమణ కుటుంబ సభ్యులు, కంటకాపల్లి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం అండి. మాది కంటకాపల్లి గ్రామం. ఈ గ్రామంలో ఇప్పుడు మీరు ఉన్నటువంటి ప్రాంతం మదినవార కళాలు అంటారు. ఇందులో ఇప్పుడు మీరు నిలబడినటువంటి స్థలం అంతా కూడా మొత్తం మదినవారిదే. ఇక్కడ ఇంతకు ముందు అవతల పక్క యాగశాల వేసిన దగ్గర ఒక సాల్ ఉండేది పశువులను కట్టుకుంటూ. ఇక్కడ ఉన్నటువంటి మదిని గురునాయుడు అయినటువంటి ఈయన ఇక్కడ మదిని గురునాయుడు గారు గడ్డిమేట వేసుకుని పశువులను ఇక్కడ మేపుతూ ఉండేవారు. అక్కడే యువతల పక్క ఈ గుడి ఉన్నటువంటి ఇప్పుడు అమ్మవారి విగ్రహం ఏదైతే ఇక్కడ కట్టబడి ఉందో ఆ ప్రాంతంలో గడ్డిమేట వేసి ఉంచారు. ఆ గడ్డిమేట కిందని ఒకసారి ఒక అద్భుతమైన పుట్ట వెలిసింది. పుట్ట వెలిసి ఆ వెంటనే ఏమిటి ఈ పుట్ట అని చెప్పేసి ఒకటి రెండు సార్లు తీసిద్దామని చూసినప్పటికీ కూడా ఆ పుట్ట మరి తీయడానికి అవకాశం అవ్వలేదు. తర్వాత ఒకనాడు గురునాయుడు గారి భార్య లక్ష్మి, ఆమె కళ్ళలో దుర్గాదేవి కనిపించి నేను అంటే ఈమెకి చిన్నప్పటి నుంచి కూడా దుర్గాదేవి ఆమె మీద ఆవహిస్తూ ఉండటము, ఆమె చాలా దుర్గా భక్తురాలు ఆవిడ చిన్నతనం నుంచి. వివాహానంతరం కూడా ఈ కంటకాపిల్లో ఆవిడ ఇంట్లో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు దుర్గాదేవి పూజ చేయటము, భవానీమాలు ధరించడం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. అలాగే ఇంతకుముందు గురునాయుడు గారు మామూలుగా ఏదో వ్యవసాయం చేసుకుంటూ ఆయన పనులు చేసుకుంటున్నప్పటికీ కూడా ఆమె ప్రభావంతో ఈయన కూడా మహాభక్తుడిగా మారాడండి ఈయన. అలాగే ఈ గ్రామంలో చాలామంది భవానీ భక్తులు వెలిశారు. ఈ పరంపరలో ఏమైందంటే ఈ దుర్గాదేవి కళలో కనిపించి నేను ఫలానా చోట వెలిసి ఉన్నాను, నాకు అక్కడ మీరు కోవిల్ కట్టాలి అని చెప్పి ఆమె కళలో కనిపించి ఆమె కోరింది. కోరేసరికల్లా తప్పకుండా చేద్దామని ఏదో చిన్నది చేద్దామని ప్రారంభించామండి. నేను ఈ గ్రామ పురోహితుల్ని జగన్మోహన శర్మ, నా పేరు దశక జగన్మోహన శర్మ. అయితే నన్ను సంప్రదించేసరికి మరి అంత శక్తివంతంగా పెద్దది కట్టలేమేమో, ఆమె కోరిన కోరిక ప్రకారం చిన్నది కడదామనే ఉద్దేశం ముందు పడ్డామండి. కానీ మరి ఆమె ఆ తల్లి మహత్యం ఏమిటో తెలియదు. కానీ మేము ఆ రోజు రాత్రి 2 గంటలప్పుడు ఒక మంచి సుముహూర్తంతో మేము శంకుస్థాపన చేసిన పర్యంతం ఆ ఎదురుగుండా అనుకున్న సామగ్రి అంతా ఎదురుపడుతూ మొత్తం ఇంత మహానిర్మాణం జరగడానికి ఆమెంతటి ఆమె చేసుకుందండి. అంచేత ఈరోజు ఈ ఆలయ ప్రతిష్ట అగో సాయినాన్న గారు ప్రతాప్ శర్మ, శ్రీపాద ప్రతాప్ శర్మ, నేను దశక జగన్మోహన్ శర్మ, మా అందరి ఆధ్వర్యంలో కూడా 10 మంది బ్రాహ్మణులు అందరం వచ్చి ఇక్కడ ఈ ప్రతిష్టా మహోత్సవాలు జరుపుతున్నాము. మరి ఇది ఇంత వైభవంగా జరగడంలో వీళ్ళ కుటుంబీకులు, గ్రామస్తులు, ఇంకా చాలామంది దాతలు ఉన్నారండి. మరి ఇలా ఇది ఇంకా కూడా వైభవంగా జరగాలని ఇప్పుడు యాగశాల కట్టినటువంటి ప్రాంతంలో వేరే ఒక చక్కని పీఠం వేసి అక్కడ ప్రతి సంవత్సరం కూడా భవానీమాల వేసే వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ తాలూకా పీఠాన్ని పెట్టుకోవాలి. ఆ భవానీమాల దీక్ష అంతా కూడా అక్కడే దీక్షాపరులందరూ ఉండాలి, పూజలు చేయాలనే ఉద్దేశంతో ఆ సంకల్పంతో గురునాయుడు గారు మేము అందరం అనుకుంటున్నామండి. అంచేత దీని తర్వాత అక్కడ కూడా నిర్మాణం జరుగుతుంది. అంచేత ఇంకా వైభవంగా ముందు ముందుకి ఇది అభివృద్ధి చెందాలని ఆ దుర్గాదేవి తాలూకా పరిపూర్ణమైన ఆశీస్సులు మాకు, మా గ్రామస్తులకి, మన ఈ ప్రపంచానికి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని రేపటితో సుసంపన్నం చేసుకుంటాం. రేపు ఉదయం 7:28 ప్రతిష్టా మహోత్సవం అండి. ఆ సమయానికి అమ్మవారి తాలూకా ప్రతిష్ట, పైన శిఖర ప్రతిష్ట, ఈ కుంభ దర్శనము, ధేను దర్శనము, దర్పణ దర్శనము ఇవన్నీ చేస్తూ రేపు మధ్యాహ్నం 11-12 గంటలతోటి ఈ కార్యక్రమాలు పూర్తవుతాయండి. ఇవన్నీ ఆ భగవంతుడి దయవలన సుసంపన్నం అయిన తర్వాత రేపు మధ్యాహ్నం మహా అన్న సమారాధన ఉంది, నారాయణ సమారాధన. మరి ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ కమిటీ వాళ్ళు, వీళ్ళ కుటుంబీకులు, గ్రామస్తులు అందరూ. ఈ విధంగా ఈ ఆధ్యాత్మికతలో మా కంటకాపిల్లి చాలా వైభవంగా ఉందండి. చిన్నదే గ్రామం అయినప్పటికీ కూడా అక్కడ పెద్ద రామకోవిల్ ఉంది, ఇంకొంచెం ముందుకొచ్చాక నందీశ్వరుడు కోవిల్ ఉంది, బంగారమ్మ కోవిలు పెద్దది కట్టారు, రోడ్డు మీద ఆంజనేయ స్వామి కోవిలు కట్టారు, ఇప్పుడు దుర్గమ్మ కోవిలు కట్టారు. మీరు మాట్లాడే ముందు ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాం, ఇక్కడేమో సాయిబాబా కోవిలు కూడా వెలిగిపోతుంది త్వరలోనే మాకు ఈ రోడ్డు మీద. ఇవి కాక కంటకమాంబ అమ్మవారు, భూలోకమ్మవారు, నూకాలమ్మవారు వీళ్ళందరికీ కూడా దేవాలయాలు ఉన్నాయి. మాకు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా
చాలా భక్తి తత్పరతతో ఉండేటటువంటి ప్రజలండి వీళ్ళంతాను. మిగిలినటువంటి గ్రామాల కన్నా నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. మా కంటకాపిల్లి వాళ్ళందరికీ కూడా చాలా భక్తి ఎక్కువ. అందుకే అందరూ కూడా ఇక్కడికి వారి పూజలు అందుకోవడానికి వస్తున్నారని చెప్పి పరిపూర్ణంగా భావిస్తూ సదా మాకు ఈ అమ్మవారు ఈ మా గ్రామంలో కొలువైన దేవతలందరూ కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అలాగే కంటకాపల్లి గ్రామంలో మదినవారు కల్లాల దగ్గర మా కుటుంబ సభ్యులు అలాగే మా గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి గుడి నిర్మాణం జరిగింది. దీనికి గ్రామస్తులు అలాగే పక్కన విలేజ్ ప్రజలు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి చక్కగా నిర్మించుకున్నాం. ఈ రోజు 27, 28, 1 తారీఖు ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహణగా జరుగుతున్నాయి. మోహన్ శర్మ గారి ఆధ్వర్యంలో చక్కగా బాగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రావున ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా రేపు మా ఆలయ ప్రతిష్టకి అందరూ కూడా విచ్చేయాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ కొత్త వలస మండలంలో ఎవరు ఈ ప్రజలున్న అందరూ కూడా మా యొక్క గుడి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. అందరూ స్వీకరించి మంచి దీనిగా చేయాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ అమ్మవారి అనేది మా ఇలవేల్పుగా మా పిన్నిగారి మీద వస్తారు. ఆ సందర్భంగా ఏదో 6 నెలల్లో ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మా దుర్గా తల్లికి మరొకసారి మేము అందరం రుణపడి ఉంటాం. మా గ్రామస్తులు ఏంటి మేమేంటి అందరికీ పేరు పేరున ఈ ఆలయ అభివృద్ధి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కోలు కట్టడానికి అయితే ఫస్ట్ భవానీ మాల్లో మా అబ్బాయి ముందుగా వేసాడు 3rd క్లాస్లో. ఆ తర్వాత అక్కడ గుండం తొక్కడం చూసి అందరూ కూడా ఉత్సాహంగా ఇదయ్యారు. అక్కడ నుంచి భవానీ మాల్ అంటే ఏంటనేది తెలుసుకున్నాం. తర్వాత మా భార్య లక్ష్మి గారు అంటే ఆ భవానీ మాల 2 సంవత్సరాల నుంచి ఏడు నేర్చుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ నేను కూడా వేసాను. రాయపల్లి గేట్కి వెళ్ళి అక్కడ 2 సంవత్సరాలు అక్కడ చేసాం. అక్కడి నుంచి ఏమైంది మన ఊర్లో కూడా ఒక పీఠం పెట్టి ఇచ్చే బాలాధారం చేయాలనేసి అనుకున్నాను. ఆ రోజు ఏమైందంటే ఒకరోజు ఒకరోజు ఏమైందంటే అమ్మవారు ఎప్పుడైనా సరే ఇక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాం. నిర్ణయించుకుంటేటప్పుడు అమ్మవారు అక్కడ వెలిసింది. వెలిసాక మా ఆవిడ నాకు చెప్తే నేను కూడా నన్ను ఇద్దరి మాట ఒకటే అయింది అనేసి అనుకున్నాం. అనుకున్న తర్వాత ఎప్పుడైనా సరే మన సరిపిల్ల అంత గుడి కట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ విధంగా జరిగింది.